ఏపీలో సీఎం పర్యటన నేపథ్యంలో రోడ్ల పక్కన చెట్ల నరికివేత కొనసాగుతుంది. జగన్ వెళ్తున్న రూట్లలో ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్ బస్సు యాత్ర ఉన్నందున అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. రోడ్ల పక్కన ఉన్న చెట్లను నరికివేశారు. భీమవరం తరువాత ఉండి గణపవరం మీదుగా బస్సు యాత్ర సాగుతుండగా కోలమూరు వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికివేశారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీడనిచ్చే చెట్లను నరికివేయడం ఏంటని మండిపడుతున్నారు. రేపు సీఎం జగన్ బస్సు యాత్ర ఉన్న నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను అధికారులు నరికివేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, యామిని మనం చూస్తున్నాము, సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా సరే అక్కడ ఉన్న చెట్లను నరికివేయడం ఒక అలవాటుగా మారింది. అది అధికారిక పర్యటన కావచ్చు, లేదా పార్టీ పర్యటన కావచ్చు, ఏ పర్యటన జరిగినప్పటికీ ఖచ్చితంగా ఆయన వెళ్ళాం మార్గంలో చెట్లను మాత్రం నరికేస్తున్నారు. అటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతోంది. ప్రధానంగా రేపు ఆయన భీమవరం వస్తున్నారు. సిద్ధం పేరు మీద ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా రేపు భీమవరంలో భీమవరంలో సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు ఆయన హాజరవుతున్నారు. ఈ రోజు రాత్రి కార్యక్రమం వచ్చి రేపు కార్యక్రమంలో బస చేస్తారు. అయితే రేపు ఉదయం కార్యక్రమం నుంచి బయలుదేరి గణపవరం మీదుగా భీమవరం చేరుకుంటారు. అయితే గణపవరం అదేవిధంగా ఉండి మధ్యలోని కోలమూరు అనే ఊర్లు ఉన్నాయి, రెండు మూడు ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్ల మధ్య ఆ ఊర్ల దగ్గర ఉన్న రోడ్డు పక్కన చెట్లను నరికివేస్తారు. అయితే అసలు ఈ చెట్లు ఏ విధంగా ఆయన పర్యటన ఆయన బస్సు యాత్రగా అడ్డంగా ఉన్నాయనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే రోడ్డుకి చాలా దూరంగా ఉన్నాయి ఈ చెట్లు రోడ్డు పక్కన. అటువంటి చెట్లను కూడా వీళ్ళు నరికివేశారు. దీన్ని బట్టి చూస్తే అధికారులు అసలు ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అసలు ఆయన పర్యటన కానీ ఆయన బస్సు వెళ్ళే మార్గానికి కానీ ఈ చెట్లు ఏ విధంగా ఆటంకం కాదు. అటువంటి ప్రాంతాల్లో కూడా చెట్లు నరికివేస్తున్నారంటే అసలు అధికారులు ఈ తీరు ఏ విధంగానే మనకు అర్థమవుతుంది. అయితే ఇది సెక్యూరిటీ పరంగానే మేము చెట్లు నరికివేస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. కానీ అసలు సెక్యూరిటీ పరంగా అసలు ఎటువంటి ఇబ్బంది లేని ప్రాంతం అది. అంతేకాకుండా చెట్లు కూడా ఏ విధంగా ఆయన రోడ్ ఆటంకం కాదు. అటువంటి ప్రాంతాల్లోని కూడా వీళ్ళు నరికివేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే జగన్ పర్యటన అంటే చాలు, చెట్లు నరికివేయడం అనేది ఒక అలవాటుగా మారింది.